శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరతేవానై జనుః కన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతార్చన చేసుకోవాలి, ఏ గోసేవ చేసుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతాయో, దీనిలో ఏమైనా తేడా ఉంటుందా అంటే మన జన్మజాతక గ్రహాలకున్న స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే గోచార ఫలితాల కంటే జన్మజాతక ఫలితాలు ముఖ్యం. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం ప్రతి నెల అంటే, గోచార గ్రహాలు మన జన్మజాతక గ్రహాలను యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అంటే ఏ పని ఎప్పుడు జరగాలి ఏంటి అనేటువంటిది. అందులో ముఖ్యంగా ఏ గ్రహం ద్వారా ఎటువంటి ఎఫెక్ట్ వస్తుందో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవడం ద్వారా దాన్ని మనం అధిగమిస్తూ ఉంటాం. అలాగే ఈ యొక్క గోచార గ్రహాలు జన్మజాతక గ్రహాలు రెండు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పనులన్నీ చకచకా సాగుతూ ఉంటాయి. రెండు అంత ఫలితాలు ఇవ్వనప్పుడు, మనకు స్లోగా జరుగుతున్నప్పుడు ఫలితాలు, అప్పుడు గనక మహర్షి చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, అమ్మవారిని గనక మనం ప్రార్థిస్తూ అమ్మవారిని నమ్ముకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నట్లయితే అన్ని విధాల శుభం జరుగుతుంది. సరే, మనం ఇక్కడ ఈ గోచార ఫలితాల్లోకి వచ్చినట్లయితే అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసంలో చూసినట్లయితే, స్థితి ప్రత్యేకంగా ఒక నేమ్ అండ్ ఫేమ్ను తెచ్చుకునే విధంగా ఉంటుంది మొదటి 15 రోజులు. కాకపోతే దాంతోపాటు కొంత మీరు హెడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి పెయిన్, అంటే తలనొప్పి కావచ్చు, కొంచెం హీట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల గురించి కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మన ఫైనాన్స్ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే ధనము ఖచ్చితంగా గతంతో పోల్చుకున్నట్లయితే ఈ నెల ముఖ్యంగా వ్యాపారస్తులకి, సర్వీసెస్లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ధనయోగాలు పుష్కలంగా ఉన్నాయనేటువంటి సందేహం లేదు. కాకపోతే మనీ రొటేషన్లో ఉన్నటువంటి మనీని తీసి ఇంకో దానికి దేనికైనా వెచ్చించడం లాంటివి మాత్రం పొరపాటును కూడా చేయకండి. అలాగే మీరు ఏదైనా సరే కొత్త అగ్రిమెంట్స్ చేయడం కానీ, లేనట్లయితే ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లో కానీ, సిబ్లింగ్స్ సంబంధించినటువంటివి, అంటే ఏంటి మీ యొక్క తమ్ముళ్ళు మీ కిందన వర్క్ చేసేటువంటి వారు, మీకు సహాయం చేసేటువంటి వారు, మీ యొక్క దాయాదులు, వారి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే పర్టికులర్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ అవ్వడం ద్వారా నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీకు. అలాగే ఈ యొక్క జూన్ మాసంలో గతంలో ఎప్పటి నుంచో మీరు ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేద్దాం అనుకుంటున్నామండి, లేనట్లయితే నాకు ఫలానా కోర్సు రిలేటెడ్ సంబంధించి చేద్దాం అనుకుంటున్నావు, లేనట్లయితే మెడికల్ రిలేటెడ్గానే ఏదైనా ఒక కొత్త విషయాన్ని చేద్దాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా ఈ మాసంలో మంచి ఫలితాలు వస్తాయని ఎటువంటి సందేహం లేదు. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, రాజకీయ నాయకులకి మొదటి 15 రోజులు మీరు ఏదైతే ప్రణాళిక తెలివిగా వేస్తారా, యొక్క తెలివిగా వేసేటువంటి ప్రణాళికలన్నీ కూడా చాలా చక్కగా యోగిస్తాయి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. రైటర్స్కి కావచ్చు, సినిమా ఫీల్డ్ వాళ్ళకి కావచ్చు, లేనట్లయితే ఇంకేదైనా సరే ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి చక్కటి ఫలితాలు వస్తున్నాయని ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే మీకు ఈ మాసంలో ప్రత్యేకంగా చిన్న చిన్న గొడవలకు సంబంధించినటువంటివి ఏమైనా ఉంటాయో అవి కాస్త క్లియర్ అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది. లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఖచ్చితంగా మీకు లోన్స్ లభిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది హోమ్ లోన్స్ కావచ్చు, హ్యాండ్ లోన్ కావచ్చు, ఎనీ లోన్, ప్రాపర్టీ లోన్ కావచ్చు, ఎనీథింగ్ మీకు లభిస్తుంది. అయితే ఈ మాసంలో ప్రత్యేకంగా మీరు వివాహ సంబంధించిన విషయాలు ఎలా ఉండాలి అంటే, వివాహం అయినటువంటి వారు మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా అంటే ఏమిటి అంటే, మీరు వారికి మీకు ఉన్నటువంటి మాటలు డిస్కషన్స్లో కావచ్చు, లేనట్లయితే ఏదైనా చిన్న చిన్న విషయాలు పెద్ద అవుతాయనేటువంటి సందర్భాల విషయంలో కావచ్చు, అనవసరంగా వాటిని పట్టించుకోకుండా కాస్త
కొంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది, అనవసరమైన మొండితనం, అనవసరమైన గొడవల వల్ల ఇద్దరి మధ్యనే దూరం పెరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా సరే వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారు, ముఖ్యంగా వృషభ రాశి వారు, మీరు వివాహ విషయంలో, నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, తర్వాత బాధపడాల్సిన స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, పిహెచ్డీస్ చేసేటువంటి వారికి ఈ యొక్క మాసం కొంతవరకు సహాయకంగా ఉంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే, కాస్త యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. అయితే కాస్త ఈ ల్యాబ్స్లోని ఈ ప్రయోగాలు చేసేటువంటి వారు కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. మరియు ఈ మాసంలో ప్రత్యేకంగా మీరు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త ఎక్కువ శ్రమించాల్సినటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతవరకు తండ్రి తరపున వారి మూలంగా మీకు కొంతవరకు శ్రమ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నుంచి కొంతవరకు ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. బట్ మీరు ఏదైనా సరే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, ఉద్యోగంలో సడన్గా కొన్ని మార్పులు ఉన్న ప్రదేశం నుంచి వేరే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన స్థితి, అనవసరంగా దూర ప్రాంతాలకు వెళ్తుండడం వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క స్ట్రెస్ మీ మీద పడకుండా ఉండాలంటే మీరు చేయాల్సినటువంటిది, నిత్యము కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన చాంటింగ్ చేస్తూ ఉండండి. హనుమాన్ చాంటింగ్ అనేటువంటిది మీకు మంచి ఫలితాలు వచ్చేలా చేస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే, ఎవరైతే బిజినెస్ లైన్స్లో ఉంటారో బిజినెస్ సంబంధించినటువంటి విషయాల్లో కొత్త కొత్త మార్గాలు కావచ్చు, వేరే అంటే వేరే వేరే దేశాలతో సంథింగ్ కొన్ని లింక్స్ పెట్టుకోవడము, తద్వారా మీరు కొంత ఇంప్రూవ్ అవడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రైతులకు కనుక తీసుకున్నట్లయితే గవర్నమెంట్ యొక్క సపోర్ట్ లభించడము, టెక్నికల్గా కొన్ని టెక్నాలజీస్ వాడడం అనేటువంటిది కనబడుతుంది. అలాగే స్త్రీలు ఆభరణాలు అటువంటివన్నీ చక్కగా కొనుగోలు చేస్తారు. మరియు ఈ యొక్క మాసంలో మీరు నిత్యం చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, విష్ణువు యొక్క ఆరాధన చేయండి. అందులో ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య కలహాలు వస్తున్నాయండి అనుకున్నట్లయితే, ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం శివకామేశ్వరాంకస్తా శివ స్వాధీన వల్లభ అనేటువంటి నామం చాంటింగ్ చేయండి. భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యత ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్ లాగో బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. శ్రీమాత్రే నమః.